అకాల వర్షాలతో కొనుగోలు కేంద్రాలలో తడుస్తున్న ధాన్యంతో ఇబ్బంది పడుతున్న రైతులకు అండగా నిలిచింది తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం జై కిసాన్ సంస్థ. ముస్తాబాద్ మండలంలోని పలు కొనుగోలు కేంద్రాలకు టార్పాలిన్ కవర్లను అందించినట్లు ఆ సంస్థ ప్రతినిధి పట్ట రాజేశ్వర్ రెడ్డి వెల్లడించారు. బ్లాక్ తీసుకోండి, బ్లాక్ ఇవ్వండి. అవి రెండు ఎవరు సెంటర్ వాళ్ళకి వాడుకొని మళ్ళీ ఫ్రీక్వెన్సీ లేదు. తీసుకోలేదు సైడ్ కండి, ఇట్లా సైడ్ సైడ్ కండి కొంచెం. ఇక్కడ రౌండ్ పడుతుంది. మళ్ళా ఇంటికి డబ్బులు ఇచ్చేయాలి. జై తెలంగాణ. నమస్కారం అందరికీ. నా పేరు మఠ రాజేశ్వర రెడ్డి. నేను తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ఇండియా జనరల్ సెక్రటరీని. ఈరోజు మన వెంకయ్యకుంట గ్రామంలో ఐకేపీ సెంటర్లో రావడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ మధ్య కాలంలో అకాల వర్షాలతో రైతులు ఎంతో నష్టపోతూ ఉన్నారు. వాళ్ళ యొక్క పొలాలు మొత్తం నాశనమవుతూ ఉన్నాయి. అదేవిధంగా వచ్చిన ధాన్యాలు కూడా మనకి ఇక్కడ కనబడుతున్నట్టు, ఎప్పుడైతే వాళ్ళు రాసులు పోస్తున్నారో, అధిక వర్షాలు అకాల వర్షాలకి అవి తడిసి మొత్తం మొలకొచ్చి పనికి రాకుండా అవుతున్నాయి. దానివల్ల రైతులు ఆర్థికంగా అదేవిధంగా మానసికంగా కూడా చాలా నష్టపోతూ ఉన్నారు. మరి వీళ్ళొక రైతుల యొక్క కష్టాలను గ్రహించి తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం జై కిసాన్ సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు రైతులకి ఉచితంగా ఈ యొక్క ప్లాస్టిక్ కవర్స్ అందజేయడం జరుగుతుంది. దయచేసి రైతులారా, ఈ యొక్క కవర్స్ని మనకి ఇక్కడ ఉన్న ఐకేపీ సెంటర్ మేనేజర్కి అప్లై చేయడం జరుగుతుంది. అందరూ తొందరపడకుండా ఒక పద్ధతి ప్రకారంగా మీకు ఇచ్చిన సీరియల్ ప్రకారము మేనేజర్ మీకు అందరికీ అందజేస్తూ ఉంటారు రొటేషన్ పద్ధతిలో. సో ఈ యొక్క అవకాశాన్ని మీరు తప్పకుండా సద్వినియోగం చేసుకోవాలని తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ద్వారా మీకు విజ్ఞప్తి చేస్తున్నాము. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే, ఈ విధంగా నా యొక్క విజ్ఞప్తి ఇతర సంస్థలకు ఏంటంటే, ఈ మధ్యలో రైతులు బయట కవర్స్ కూడా దొరకడం లేదు, చాలా షార్టేజెస్ ఉన్నాయి. ఒకవేళ ఎవరైతే రెంట్ ఇస్తున్నారు కూడా అధిక రేట్లతో ఇస్తున్నారు కాబట్టి వాళ్ళు అదేవిధంగా చాలా విధంగా నష్టపోతూ ఉన్నారు. సో నా యొక్క ఇతర సంస్థలకు విజ్ఞప్తి ఏంటంటే, మీరు కూడా ముందుకు